హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ క్రాంతి. టుడేస్ టాపిక్ చెప్పబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎవ్రీడే ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మన ఛానల్ని నేను పెట్టే ప్రతి వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైతే అవుతుంది. ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మీరు చూసిన తర్వాత నా యొక్క వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ మీకు నచ్చపోయినా సరికి వేరే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సరే, ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎన్టీపీసీ జార్ఖండ్లో 177 పోస్టులు అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. జార్ఖండ్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్టీపీసీలో కోల్ మైనింగ్ హ్యాడ్వర్క్స్ అండ్ నిర్మిత కాల ఒప్పంద ప్రతిపాదికన పోస్టుల భర్తీకి కోరుతున్నారు దరఖాస్తుల్ని. మొత్తం పోస్టుల సంఖ్య 177. పోస్టుల వివరాలసరికి మైనింగ్ ఓవర్మ్యాన్ 74 ఉన్నాయి ఫ్రెండ్స్, మైనింగ్ సిడ్డర్ ఓకేనా 100 ఉన్నాయి. ఒకేసరికి ఇంకోటోసరికి ఏంటంటే మైనింగ్ ఓవర్మ్యాన్ ఒక అర్హత ఏంటంటే మైనింగ్ ఇంజనీర్లో డిప్లొమా ఉత్తీర్ణులు అవ్వాలి. ఇంకోటి ఏంటంటే డీజీఎంఎస్ జారీ చేసిన ఓవర్మ్యాన్ సర్టిఫికేట్ కలిగి ఉండాల్సింది ఉంటుంది. సంబంధిత పనులలో కనీసం 5 ఏళ్ళు అనుభవం కలిగి ఉండాల్సి ఉంటుంది. వీరి యొక్క వయసు వచ్చేసరికి 50 ఏళ్ళు మించకుండా ఉండాలి ఫ్రెండ్స్. జీతం వచ్చేసరికి నెలకు 50,000 చెల్లిస్తారంట. మైనింగ్ సిద్ధర్ అంటే దీని యొక్క అర్హత ఏంటంటే 10వ తరగతి తత్సమాన ఉత్తీర్ణులు అవ్వాలి. డీజీఎంఏఎస్ జారీ చేసిన వాలిడ్ సిద్ధార్ సర్టిఫికేట్ కలిగి ఉండాల్సింది ఉంటుంది. సంబంధిత పనిలో కనీసం 7 ఏళ్ళ అనుభవం కలిగి ఉండాల్సి ఉంటుంది. వయసు వచ్చేసరికి ఇది కూడా ఇంతే ఫ్రెండ్స్, 50 ఏళ్ళు మించకుండా ఉండాల్సి ఉంటుంది. జీతం వచ్చేసరికి వాళ్ళకన్నా ఇది ఒక 10 ఏళ్ళు తక్కువ ఉంటుంది. ఐ మీన్ అంటే 40-40,000 ఉంటుంది ఫ్రెండ్స్. ఎంపిక విధానం వచ్చేసరికి రాత పరీక్ష అండ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక పరీక్ష విధానం వచ్చేసరికి ఈ పరీక్షని మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో 100 మార్కులకి నిర్వహిస్తారు. రాత పరీక్ష అర్హత సాధించిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ పిలుస్తారు ఫ్రెండ్స్. రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఇక దరఖాస్తు విధానం ఒకసారికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఒకసారికి 15/3/2022 ఫ్రెండ్స్. ఓకేనా? ఈ యొక్క దరఖాస్తు ఐ మీన్ వెబ్సైట్లో లింక్ మీకు కింద ఇస్తాను ఫ్రెండ్స్, ఒకసారి అది చూసి మీరు PDF చేసుకుని అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు లేదా